హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణన్. వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి, మీకు తమిళనాడులో చూసినట్టే మెకానికల్ అండ్ సివిల్ స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో, అంటే ఎప్పుడైతే మాస్ హైరింగ్ అనేది టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఎప్పుడైతే తగ్గాయో, వాళ్ళకి ఎవరైతే ఐటీ సైడ్ రావాలనుకున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళు మనల్ని అడిగిన క్వశ్చన్స్ అన్నమాట, ఎలాగా మేము జాబ్ తీసుకోవాలి, ఎలా మేము జాబ్ చేయాలనే దాని గురించి, సాఫ్ట్వేర్లోకి ఎలా రావాలి అనే దాని గురించి ఈ వీడియో అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో బేసిక్గా వన్ థింగ్ ఏంటి అంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి టూ టైప్స్గా ఉంటాయి. మనకి స్టార్టప్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఎంఎన్సీస్ తీసుకోవచ్చు. స్టార్టప్స్లో కూడా మిడ్ లెవెల్ స్టార్టప్స్ ఉంటాయి, ఓకే, అది వేరే. మిడ్ లెవెల్ స్టార్టప్స్ ఇలాంటివి ఉంటాయి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో బ్రాంచ్ బ్యారియర్ ఎక్కడెక్కడ ఉండదు అంటే, ఎంఎన్సీస్లో ఉండదు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఉండదు, స్టార్టప్స్లో ఉండదు, మిడ్ లెవెల్ కంపెనీస్లోనే ఉంటాయి. మిడ్ లెవెల్ కంపెనీస్ అంటే ఏంటి అంటే, అవి జస్ట్ స్టార్టప్స్ లాగా కాదు, అంటే రీసెంట్గా స్టార్ట్ అయినో కాదు, ఎస్టాబ్లిష్ అయ్యి చాలా సంవత్సరాలు అయ్యి ఉంటుంది అనమాట. లైక్ ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ అయ్యి సస్టైన్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. స్టార్టప్స్ అనేవి ఏంటంటే, నిన్నగాక మొన్న, లైక్ ఒక టూ ఇయర్స్ ముందు, 3 ఇయర్స్ ముందు, 5 ఇయర్స్ ముందు వచ్చినవి స్టార్టప్స్ కింద లెక్కేసుకోవచ్చు. ఇంకా ఎంఎన్సీస్ వచ్చేసరికి మీకు తెలిసిందే, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఎంఎన్సీస్ అనమాట, యాక్సెంచర్, కాగ్నిజెంట్ ఇవన్నీ. ఇంకా ప్రొడక్ట్ అనేసరికి మనకి జెప్టో కానీ, జొమాటో కానీ, స్విగ్గీ కానీ, జస్ట్పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్ట్ కంపెనీస్ కిందకు వస్తాయి. సో ఎక్కడ మనకి మెకానికల్ వాళ్ళు, సీల్ వాళ్ళు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయంటే, ప్రొడక్ట్ బేస్ కంపెనీస్లో మీకు ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంఎన్సీస్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎంఎన్సీస్ అందరినీ హైర్ చేసుకుంటాయి, స్టార్టప్స్ అందరినీ హైర్ చేసుకుంటాయి, మిడ్ లెవెల్ అలా కాదు. ఎందుకు కాదు అంటే, మిడ్ లెవెల్ కంపెనీస్ ఎలాంటివి ఉంటాయంటే, సో మిడ్ లెవెల్ కంపెనీస్ వచ్చేసరికి మనకి మాస్ హైరింగ్ ఉండవు. ఇక్కడ అట్ ద మ్యాక్స్ 100 లేకపోతే 200 మందిని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటారు. ఈ 200 మందిని కూడా ఎవరిని వీళ్ళు హైర్ చేసుకుంటారు అంటే, సర్క్యూటల్ బ్రాంచెస్, అంటే సిఎస్, ఐటీ, ఓకే, ఈసీఈ అండ్ ట్రిపుల్ఈ వాళ్ళని హైర్ చేసుకుంటారు. సర్క్యూటల్ బ్రాంచెస్ అంటే ఏంటంటే, వీళ్ళ దృష్టిలో సిఎస్ఐటీకి ప్రోగ్రామింగ్ కింద వీళ్ళని కన్సిడర్ చేసుకుంటే, సర్క్యూటల్ బ్రాంచెస్ వాళ్ళకి నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద వీళ్ళకి అవగాహన ఉంటుంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద అవగాహన ఉంటుంది, కాబట్టి వీళ్ళు ప్రోగ్రామింగ్ గ్రాస్ప్ చేసుకోగలరు అని వీళ్ళు అనుకుంటారనమాట. అదే కోవలోకి మెకానికల్ అండ్ సివిల్ వెళ్ళలేదు, ఎందుకంటే మీరు కంప్లీట్లీ డిఫరెంట్, మీకు సర్క్యూటల్ అవేర్నెస్ అనేది ఉండదు, కంప్లీట్లీ మీకు మెషిన్స్ లేకపోతే మెకానిజం మీద మీకు అవగాహన అయితే ఉంటుంది. అండ్ ఇంకా సివిల్ వాళ్ళకైతే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మెకానికల్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళతో, సర్క్యూటల్ బ్రాంచెస్తో కలుస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ఆటోమేషన్ జరుగుతుందో అక్కడ సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆటోమేషన్ జరగాలి అంటే మెషిన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ అయ్యి పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏ మెషిన్ తీసుకున్నా ఈ మధ్యకాలంలో, టెస్లా దగ్గర నుంచి, ఓలా బైక్స్ కాడ నుంచి, ఎక్కడి నుంచి తీసుకున్నా ప్రతి మెకానికల్ ఎక్విప్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అవుతుండడం వల్ల మెకానికల్ బ్రాంచ్ స్లోగా ఇందులోకి వస్తుంది. సో మెకానికల్ వాళ్ళని ఎక్కువగా తీసుకుంటున్నారు. బట్ ఎక్కడ సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది అంటే, దట్ ఈస్ సివిల్. సాఫ్ట్వేర్ అంటే మళ్ళీ మీరు ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే, ఆటో క్యాడ్, స్టాడ్ ప్రో ఇలాంటివి ఉంటాయి కదా బ్రో, అంటే అవి కాదు సాఫ్ట్వేర్, అంటే లైక్ పైథాన్ కానీ, జావా కానీ ఇలాంటివి మెషిన్స్తో ఇంటిగ్రేట్ చేస్తారు కదా, అలాంటి వాటిని సాఫ్ట్వేర్ ఆటోమేషన్ అనొచ్చాను, మెషిన్ ఆటోమేషన్, ఆటోమేషన్ అనే దాన్ని అంటారనమాట. సో స్టాడ్ ప్రో ఇలాంటివి ఏంటంటే, మీకు సివిల్కి సంబంధించిన దాన్ని మీరు ఒక విజువలైజేషన్ చేస్తున్నారు, స్టాడ్ ప్రో కానీ లేకపోతే ఆటో క్యాడ్ యూజ్ చేసి ఇలాంటివి చేస్తారనమాట, అవి వీటి కిందకి రావు. బట్ మెకానికల్లో రీసెంట్గా మీరు పైథాన్ ఏదైతే వచ్చిందో, మెయిన్గా మెషిన్ లెర్నింగ్ వచ్చిన దగ్గర నుంచి మెకానికల్ కూడా ఈ బ్రాంచెస్ కిందకైతే, లైక్ ఈ కోవలోకి అయితే, ఈ గ్రూప్ కిందకైతే మెకానికల్ వెళ్ళిపోతున్నాను అనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, మిడ్ లెవెల్ స్టార్టప్స్లో మీకు తక్కువ ఆపర్చునిటీస్ అయితే తక్కువ ఉంటాయి. మీరు స్టార్టప్స్లో చేయాలి, ఎంఎన్సీస్ కోసం వెయిట్ చేయాలి, అంటే మాస్ హైరింగ్స్ కోసం వెయిట్ చేయాలి, లేదా ప్రొడక్ట్ కంపెనీస్కి సంబంధించినట్టు మీరు పైథాన్, అంటే మెకానికల్ అండ్ సివిల్కి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, పైథాన్ విత్ డిఎస్ఏ. ప్రొడక్ట్ కంపెనీస్కి డిఎస్ఏ అనేది కంపల్సరీ అనమాట, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ ఇవన్నీ మీకు నేర్చుకోవడానికి అట్లీస్ట్ ఒక 50-60 డేస్ పడుతుంది. ఇదేంటి అంటే పర్ఫెక్షన్గా కాదు, జస్ట్ వాట్ ఈస్ వాట్ తెలుసుకోవడానికి. తర్వాత మీరు లీడ్ కోడ్స్లో ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేశాక ఒక 70 డేస్లో మీరు ఒక గుడ్ పొజిషన్కి రావచ్చు అనమాట, డిఎస్ఏలో కానీ పైథాన్లో కానీ. సో ఇది మీరు నేర్చుకుంటే మేబీ యూ కెన్ అప్లై ఫర్ ది ప్రొడక్ట్ బేస్ కంపెనీస్. అండ్ ఎంఎన్సీస్కి వచ్చేసరికి మీకు బేసిక్స్ ఆఫ్ పైథాన్, లైక్ పైథాన్ యొక్క బేసిక్స్ వచ్చి జస్ట్ కొంచెం ఎస్క్యూఎల్, లైనక్స్ వస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ క్రాకింగ్ ఎంఎన్సీస్. బట్ ఎంఎన్సీస్ తగ్గాయి కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అనమాట, లేకపోతే మెకానికల్ సివిల్ వాళ్ళు ఈజీగా ఎంఎన్సీస్లో జాబ్ తెచ్చేసుకొని
చాలామంది పని అయితే చేస్తున్నారు. అండ్ స్టార్టప్స్కి వచ్చేసరికి మనకి నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ మనం వెతుక్కోవాలి. వీళ్ళకి ఎలాంటి బ్రాంచ్ బ్యారియర్ ఉండదు, వీళ్ళకి కావాల్సిన ఒక స్టూడెంట్ ఎవరి దగ్గర అయితే స్కిల్ ఉన్నాయో. సో ఇంత ఎక్స్ట్రా స్కిల్స్ అవసరం లేదు, అంటే ప్రోడక్ట్ బేస్కి సంబంధించినట్టు ఎక్స్ట్రా స్కిల్స్ అవసరం లేదు. అలా అని ఎంఎన్సీస్కి వచ్చినట్టు తక్కువ స్కిల్స్ కాదు, ఒక మోస్తరు నుంచి స్కిల్స్ వస్తే చాలా అన్నమాట. పైథాన్లో బేసిక్స్, లేకపోతే పైథాన్ మొత్తము, ఎస్క్యూఎల్, లైనక్స్, కొంచెం స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటే చాలా అన్నమాట స్టార్టప్స్కి. సో అలాంటి స్టార్టప్స్ మీరు ఎత్తుకోవాలి అంటే యూ షుడ్ సర్చ్ ఇన్ నౌకరీ అండ్ లైనక్స్. అండ్ సివిల్ వాళ్ళకి ఇలాంటి స్టార్టప్స్లో కూడా కొంచెం అవకాశాలు అయితే తక్కువ ఉంటాయి. సివిల్ వాళ్ళు ఎందులో ట్రై చేయొచ్చు అంటే ఎంఎన్సీ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్ కంపెనీస్లో సివిల్ వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. సో ఏంటంటే భయ్యా మరి మాకు లేబర్ ఎందుకు డిమోటివేట్ చేస్తున్నారంటే దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. మీరు అప్లై చేసేటప్పుడు కరెక్ట్ కంపెనీకి అప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే యూ షుడ్ వెయిట్ ఫర్ ద కరెక్ట్ ఆపర్చునిటీ. మీరు ఇవన్నిటికి వీటికి అప్లై చేసి నాకు రాలేదని బాధపడే బదులు కరెక్ట్ దానికి అప్లై చేసి ఎందుకు రాలేదని ఆలోచించుకుంటే మీకు కూడా ఆన్సర్ దొరుకుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే త్రూ దిస్ వీడియో. ఎందుకంటే రీసెంట్ టైంలో పాపం చాలామంది మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళు మాకు ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు అని కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.